ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు. వాళ్ళు చేసింది ఏంది? వైట్ కాలర్ నేరగాళ్ళు, ఒక నీరవ్ మోడీ గాని ఒక విజయ్ మాల్యా లాంటి వాళ్ళనేమో సేఫ్ గా దేశాన్ని దాటిచ్చింది. బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే గాని వైట్ కాలర్ నేరగాళ్లను ఈ దేశాన్ని దాటించడంలో బీజేపీ సహకరించింది. కానీ మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వకపోయినా, ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయకపోయినా, 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వైట్ కోట్ రెవల్యూషన్ తెచ్చిండు మన కేసీఆర్. దయచేసి ఆలోచించాలి. వైట్ కాలర్ నేరగాళ్లను ఈ దేశ సరిహద్దులు దాటించిన వాళ్ళకు ఓటేయాలనా? ఇలా మీ పిల్లలు డాక్టర్లు కావాలి, మీకు వైద్యం అందుబాటులోకి రావాలని మీ కలల్ని నిజం చేస్తూ వైట్ కోట్ రెవల్యూషన్ సృష్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంతసేపు మాయమాటలు చెప్పింది. ఇదే బీజేపీ వాళ్ళు నల్లధనం బయటకు తెస్తాం, ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. 15 లక్షలు దేవుడేరు కానీ ఆ నల్లధనాన్ని జమ చేసిన వైట్ కాలర్ నేరగాళ్లను మాత్రం ఈ దేశాన్ని దాటించినటువంటి చరిత్ర బీజేపీది. అందువల్ల ఇలా బీజేపీ మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమంతా అని మాట్లాడుతుంటారు. మనం చూడని పాలన్న, మనకు తెలివని కాంగ్రెసా? నేను మా అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా, మన అన్నదమ్ములను అడుగుతున్నా, ఇవాళ ఒక విషయం బాగా ఆలోచించండి. తెలంగాణలో హనుమాన్ల గుడి లేని ఊరి ఉండదు, ఉంటుందా? ఏ ఊరికి పోయినా హనుమాన్ల బండ అయితే ఉంటది, గుడి అయితే ఉంటది. అదే విధంగా ఇలా కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రతి ఇంటికి ఇలా నల్ల పెట్టించండి. నల్ల లేని ఇల్లు లేదు తెలంగాణలో, ట్రాక్టర్ లేని ఊరు లేదు తెలంగాణలో, పల్లె ప్రకృతి వనం లేని ఊరు లేదు ఇలా తెలంగాణలో, డాక్టర్ లేని పిహెచ్సి లేదు ఈరోజు తెలంగాణలో, పునరుద్ధరణ చేయని చెరువు లేదు తెలంగాణలో, ఎండిపోయిన పంట పొలాలు లేవు మన తెలంగాణలో, ఇలా రైతు బంధు అని అందని రైతు లేడు మన తెలంగాణలో, ఆచరా పెన్షన్ అందని అవ్వా తాతలు లేరు మన తెలంగాణలో, కళ్యాణ లక్ష్మి చెక్కు అందుకొని అక్క చెల్లెలు లేరు ఇవాళ తెలంగాణలో. ఇలా అభివృద్ధికి ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ గా మన తెలంగాణను మార్చిండు మన కేసీఆర్. ఈ రాష్ట్రంలో విపక్షాలు మాట్లాడే మాటలకు ఇలా విలువ లేదు, కేసీఆర్ పాలనకు తిరుగులేదు అని చెప్పుకోక తప్పదు. ఎందుకు విపక్షాల మాటలకు విలువ లేదు? వాళ్ళు నిజంగా చేసేటోళ్ళు అయితే 50 ఏళ్ళు మీరే పాలించింది కదా, ఆ రోజు ఎందుకు దావఖాన్లు కట్టలే? ఇలా మా చైర్మన్ అమ్మ అనితమ్మ చెప్పింది, మా ఎంపీ గారు చెప్పిండ్రు, ఆనాడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పరిస్థితి ఉంటే ఇవాళ పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకన్నంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులను కేసీఆర్ గారు మార్చారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఉంటే ఇలా 2000 రూపాయల పెన్షన్ చేసిండు మన కేసీఆర్. ఆనాడు కరెంటు ఉచిత కరెంట్ అని మాట చెప్పిండ్రు, అది ఉత్త కరెంటే చేసిండు ఇలా కరెంటు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వచ్చేది. ఇవాళ కేసీఆర్ గారు రైతులకు అవసరమైనంత పంట అందిస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం. పక్కన కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. అక్కడ పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు, రాత్రిపూట 4 గంటలు కరెంట్ ఇస్తుంది. అందుకే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మొన్న మాట అన్నాడు, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, ఇంత కరెంట్ అవసరం లేదు, రైతులకు 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అన్నాడు. పారుతుందా? 3 ఎకరాలు ఇస్తే 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అంటుండు, పారుతుందా? మరి అలా దయచేసి మీరు ఆలోచించండి. కర్ణాటకలో పొద్దున్న దాకా 3 గంటలే వస్తుంది, రాజస్థాన్ లో రైతులకు 3 గంటలే వస్తుంది, ఛత్తీస్గఢ్ లో పగటి పూట 3 గంటలే వస్తుంది. తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళు గిట్ట గెలిస్తే మళ్ళా 3 గంటల కరెంటే వస్తుంది, జాగ్రత్త అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆలోచించండి, 3 గంటల కరెంటు కావాలన్నా, ఇవాళ 3 పంటలు పండించే ప్రభుత్వం కావాలన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.